హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరపప్పుతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మసాలా వడలు జనరల్గా మనం శనగపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు దానికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక వన్ టు టూ అవర్స్ పాటు నానబెట్టండి వీలైతే టూ అవర్స్ లేదంటే కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి సో ఇలా పక్కన పెట్టేసేయండి ఒక టూ అవర్స్ తర్వాత చూసారు కదా కొంచెం నానిపోయింది పప్పు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అస్సలు వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోవాలండి మీకు ఒక్క చుక్క వాటర్ వచ్చినా కూడా అది పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుంది సో అస్సలు వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి అలా అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి కోర్స్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది మనకి ఆ పెసరపప్పు అనేది మధ్యలో తగులుతూ ఉన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి ఇన్ కేసు ఒకవేళ మీకు గనక లూజ్ అయింది అంటే పిండి మీరు శనగపిండి కానీ పిండి కానీ ఏదో ఒకటి కొంచెం యాడ్ చేసుకుంటే అది సెట్ అయిపోతుందండి బ్యాటరు సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫైనల్గా అయితే సో ఇట్లా చేయితే అడి చేసుకుని చేశారంటే ఈజీగా వస్తుందండి ఇలా వడ అనేది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి వడలు మ్యాక్సిమం ఓన్లీ పెసరపప్పుతో అయితేనే బాగుంటుందండి ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయితే కనుక శనగపిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోమని చెప్తున్నాను మాక్సిమమ్ వాటర్ రాకుండా అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మన పెసరపప్పుతో మసాలా వాడ రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్గా కానీ ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా బాగుంటుంది కాకపోతే మార్నింగ్ మార్నింగే ఇలా మసాలా అంటే బాగోదు కదా సో స్నాక్గా చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి